బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఎంత శృతి మించుతుందనేది ఇవాళ లైవ్ లో ఒక 10 నిమిషాల పాటు చాలా అడ్డంగా దొరికిపోయింది. నిఖిల్ కి తెలియకుండా పృథ్విని, పృథ్విని తెలియకుండా నిఖిల్ ని, అసలు సోనియా పద్ధతే చాలా తేడాగా ఉంది. తన ఉద్దేశం ఏంటంటే తను నిండుగా బట్టలు వేసుకుంటోంది, విష్ణుప్రియ నిండుగా బట్టలు వేసుకోవట్లేదు, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నా కూడా వాళ్ళ మీద పడిపోతుంది అన్నట్టుగా నామినేషన్స్ లో మాట్లాడింది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే, ఎపిసోడ్ కాదు లైవ్ లో ఏం జరిగింది అంటే, పృథ్వీ అంటాడు నీ చెవి వెనకాల ఏదో పుట్టు మచ్చలాగా ఉంది అంటే, అవును పృథ్వీ అది పుట్టు మచ్చ, అలా ఉంటే గత జన్మలో మహారాణులంట, మహారాణులకే అదృష్టం వస్తుందట అంది. అంటే అప్పుడు నిఖిల్ అంటాడు అవునా నువ్వు మహారాణివా, నేను ఊహించుకుంటాను నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం ఊహించుకుంటున్నావు అంటే, నువ్వు మహారాణిలా ఎలా ఉంటావు ఊహించుకుంటున్నాను అంటే, అప్పుడు వెంటనే పృథ్వీ అంటాడు శనివారం నువ్వు ఇది వేసుకున్నావు కదా లంగమోని, అప్పుడు నువ్వు మహారాణిలానే ఉన్నావు కదా అంటాడు. అయితే బిగ్ బాస్ హిస్టరీలో సాధారణంగా లైవ్ లో ఎప్పుడైనా జూమ్ చేశారంటే, బిగ్ బాస్ ఎప్పుడు చేస్తాడంటే రెండే విషయాలకి, ఒకటి ఏదైనా గేమ్ లో తప్పు చేస్తున్నప్పుడు జూమ్ చేస్తాడు, లేదంటే నిద్రపోతున్నప్పుడు జూమ్ చేస్తాడు. లైవ్ చూసే వాళ్ళకి అది బాగా క్లారిటీ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం సోనియా లిప్స్ ని జూమ్ చేశాడు. ఎందుకు చేశాడంటే, తను ఏమందంటే నువ్వు లాస్ట్ శనివారం వేసుకున్న లంగావోణి డ్రెస్ బాగుంది అంటే, అదేముందిరా సింపుల్ పిచ్చి లంగావోణి, పైగా నేను బేసిక్ బ్రా వేశాను అని చెప్పేసి తన లో దుస్తుల గురించి మాట్లాడేసరికి ఒక్కసారిగా నిఖిల్ అండ్ పృథ్వీ అందరూ షాక్ అయిపోతారు అనమాట. అంటే తను లో దుస్తుల గురించి మాట్లాడచ్చు, తనన్ని చేయొచ్చు, కానీ విష్ణుప్రియ నార్మల్ గా తన గేమ్ తను ఆడుతూ తన వృత్తి తను చేసుకుంటే అది అడల్టరేటెడ్ కామెడీ అని చెప్తుంది. అంత చేస్తుంది, జస్ట్ వీళ్ళ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్పే కదా, అంతెందుకు? ఫస్ట్ మీ బాండింగ్ ఇంప్రూవ్ అయ్యింది అని విష్ణు అన్న ఒక్క మాటతో ఎంత రచ్చ చేసింది, మరి ఇప్పుడు లోదస్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి?